గురుచరిత్ర 8వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి శ్రీపాద శ్రీవల్లభులు గోకర్ణక్షేత్రంలో ఎంతకాలమున్నారు? అసలు భగవద్ అవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనం చేయవలసిన పని ఏమి? నాకు ఈ సందేహ నివృత్తి చేసి అటుపై శ్రీపాదస్వామి చరిత్ర తెలపండి అని కోరాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీపాదస్వామి గోకర్ణక్షేత్రంలో 3 సంవత్సరములు నివసించి తర్వాత శ్రీశైలం వెళ్లారు. అక్కడ 4 నెలల నుండి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్లి స్నానం చేసి తర్వాత కురవపురం వెళ్లారు. అక్కడ కృష్ణ వేణి అనే 2 నదులు కలవటం వలన అది ఎంతో పవిత్రమైనది. దానికి తోడు భగవంతుడైన శ్రీపాదస్వామి అక్కడ స్థిర నివాసం చేయటం వలన ఆ క్షేత్రం లోక విఖ్యాతమైనది. ఇప్పుడు దానిని పురుగుడ్డి అంటారు. అక్కడ శ్రీపాదస్వామిని శ్రద్ధాభక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమవుతాయి. అక్కడ శ్రీపాదస్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు. అయినా ఇప్పటికీ ఆ కురవపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు. శ్రీపాద వల్లభులు సాక్షాత్తు భగవంతుడే. వారి పాదాలలో సర్వతీర్థాలు ఉంటాయి. అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయడానికి, ఆయా క్షేత్రాల్లోని ముముక్షువులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు. పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగివేయడం వలన చివరకు అవే మలినమవుతాయి. అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాదస్పర్శ వలన తిరిగి పవిత్రమవ్వాలని అవి తప్పించిపోతూ ఉంటాయి. ఈ విషయం శాస్త్రాలు చెప్పాయి కూడా. ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను, శ్రద్ధగా విను. కురవపురంలో వేదవిధుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతివ్రత. కానీ పూర్వకర్మ వలన ఆమెకెందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతుండేవారు. ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది, ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది. కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు స్తబ్దుడు, బుద్ధిహీనుడు, జలుడు అయ్యాడు. అయినప్పటికీ లేకలేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచుతున్నారు. 8వ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి విద్యాధ్యయనం చేయించాలని చూచాడు. కానీ ఆ మందమతి ఎంతకాలానికి ఒక్క వేదమంత్రమైనా సరిగ్గా నేర్చుకోలేకపోయాడు. ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతనిని బుద్ధిమంతునిగా చేయాలని తండ్రి అతనిని కొడుతుండేవాడు. అది చూడలేక అంబిక అడ్డు వచ్చి, వీడు లేకలేక కలిగిన పిల్లవాడు, మందమతి అయిన వీనిని దండిస్తే మటుకు ఏమి లాభం? వీనికి విద్య రాకున్నా సరే మీరు వాడిని కొట్టవద్దు. బ్రతికినంతకాలం వీనిని ఇకనైనా సుఖంగా బతకనివ్వండి. ఇక మీదట మీరు వాడిని శిక్షిస్తే నేను మీ ఎదుటే బావిలో దూకి మరణిస్తానన్నది. ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి, ఆ పిల్లవాడు అజాగల హస్తం వలె వ్యర్థుడని తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు. కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు. దిక్కులేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా బిచ్చమెత్తుకొని బతుకుతూ ఉండేది. ఆ బాలుడిని చూసి గ్రామస్తులు, ఓరి పండితపుత్ర, నీ బతుకు వ్యర్థం, నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు, నీ తల్లి బిచ్చమెత్తుకొస్తే కూర్చొని తింటున్నావు, సిగ్గులేదా, నది నుండి మంచినీరు మోసినైనా బ్రతకరాదా, నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది, నీ బ్రతుకుకేమి ప్రయోజనము, పవిత్రమైన భిక్షావృత్తి నీ వంటి అసమర్థుడికి తగదు, ఇలా బ్రతికే కంటే ఈ కృష్ణానదిలో దూకి చావరాదా అని పరిహసించేవారు. చివరికి ఆ బాలుడు లోకల పరిహాసానికి భరించలేక ఆత్మహత్య చేసుకోదలిచి నది వైపుకు పరిగెత్తాడు. అతన్ని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయురాలై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలిచి అతని వెంట పరిగెత్తసాగింది. దారిలో శ్రీపాదస్వామి ఎదురై అతను నిలిపి, బ్రాహ్మణుడా, తొందరపడవద్దు. పూర్వకర్మ వలన నీకు దుస్థితి దాపురించింది. దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య, ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి. అవి నివారింపరానివి. అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఓర్మితో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తుడవడం మంచిది అన్నారు. అంబిక శ్రీపాదస్వామికి నమస్కరించి, స్వామి, ఒక వంక భర్తను కోల్పోయి మరో వంక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడడమే మహాపాపంగా లోకలు పరిగణిస్తున్నారు. నేనిక బ్రతికి మాత్రం చేయగలిగినది ఏమున్నది అన్నది. ఆమె మాటలు విని కర్ణార్థ హృదయుడైన శ్రీపాదస్వామి, అమ్మా, ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందే గాని వేరే ప్రయోజనం ఏమున్నది?
కనుక నీవు మిగిలిన జీవితం అంతా శివ పూజలోనే గడుపు. అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుణ్ణి పొందగలవు అన్నారు. ఆమె ఆలోచించి, స్వామి, నేను మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ దాని వలన ప్రయోజనమేమో నాకు తెలియడం లేదు, దయచేసి వివరించండి అన్నది. శ్రీపాద స్వామి అమ్మ ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడు అనే రాజు పాలించేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడు అనేవాడు శివుని వరప్రభావం వల్ల చింతామణిని పొందాడు. ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినదని తెలుసుకొని దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు. ఆ సమయంలో మణిభద్రుడు, చంద్రసేన మహారాజు ఇద్దరూ ఏకాగ్ర మనస్కులై ప్రదోష కాలంలో శివ పూజ చేయసాగారు. ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూచి ఆ పట్టణంలోని గోపబాలులు కూడా తమ ఇండ్ల ఉంగిళ్లలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు. వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇండ్లలోకి లాక్కుపోయారు. వారిలో ఒకరి వద్ద నుండి వాని తల్లి పూజా సామగ్రిని లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసింది. అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకు విఘ్నం కలిగించినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకు మన్నాడు. ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు. శివుడు, వత్స, భక్తి చేత నీవు నా సాయుధ్యం పొందగలవు. నీ తల్లి తెలియక అపరాధం చేసింది, అయినా నీ అర్చనా విధానం చూచింది గనక మరు జన్మలో విష్ణుజననే అవుతుంది అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది. యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూచి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలిచారు. అంతటి భక్తి శ్రద్ధలు ప్రజల్లో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలిచి అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవటం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు. అప్పుడే పూజ ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకుని తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూచి ఆనందించాడు. ఆ గోపబాలుడు చెప్పగా ఆ వృత్తాంతం అంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్లిపోయారు. తర్వాత ఆ గోపాలుని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు జనని అయ్యినది. కనుక అమ్మ, శివ పూజ మహిమ వలన మరో జన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నారు. ఈ కథ విని అంబిక ఇలా అడిగింది, స్వామి, శివ పూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా, ఈ జీవిత శేషం నేను ఎలా గడపాలి మహానుభావ? అందరి పరిహాసాలకు గురవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు, నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది. ఆ కరుణాసముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవం ఉచ్చరించాడు. ఆ మూర్ఖ బాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని వక్త అయ్యాడు. అప్పుడు అతనిని మాతృసేవకు నియోగించి శ్రీపాద స్వామి ఆమెతో, అమ్మా, దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివ పూజలో గడుపు, వచ్చే జన్మలో నా అంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు. ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితం అంతా శివార్చనలో గడిపి ధన్యురాలైంది. 8వ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి నమః.